రాజకీయ నాయకుడికి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా సరే అది ప్రజల మీద చూపించకూడదు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ప్రజలుగా కనిపిస్తున్న ఎన్నికల టైంలో వాళ్ళు ఓటర్ మహాశైలుగా, ఓటరు దేవుళ్ళుగా కనిపిస్తారు. ఎందుకంటే ఆ రకంగా వాళ్ళు పిలుస్తారు కాబట్టి. ఇప్పుడు సాధారణ ప్రజలే, ఇప్పుడు మామూలు ప్రజలే, కానీ ఓటేసే టైంలో వాళ్లే దేవుళ్ళు, వాళ్లే మహాశయ మాకు ఓటేయండి అని ఇంటింటికి వెళ్ళి చేతులు పట్టుకొని బ్యాలెట్ పేపర్ చేతిలో పెట్టి మాకే ఓటేయండి, మీ వస్తే మీకు అది చేస్తాం ఇది చేస్తామని ఇంటి గుమ్మం మెట్టి తొక్కాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు. మామూలు టైంలో వాళ్ళు మామూలు ప్రజలుగానే చూస్తారు. ఇది ఎందుకు అంటే తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని విమర్శలు ఏమైతే ఉన్నాయో అది కూడా ప్రజల మీద. ఎప్పుడు పార్టీలు నాయకులు వాళ్ళకు వాళ్ళు విమర్శలు చేసుకుంటే ఓకే, కానీ ఉరుమచ్చి మంగళం మీద పడ్డట్టు అటు తిరిగి ఇటు తిరిగి ప్రజల్ని టార్గెట్ చేసి ఆ ఫ్రస్ట్రేట్ అయిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కారణమే ఆయన చేసిన వ్యాఖ్యలు. అయితే ఇది ఏంటి, ఇప్పుడు ఎందుకు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి అంటే కానూరులో, విజయవాడ శివారు కానూరులో జరిగిన టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే అందరూ డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు, అయితే ప్రజలు తప్పు చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రం నిజాయితీగా ఉండాలి అన్నారు. అంతేకాకుండా అమరావతి ఉద్యమం గురించి మాట్లాడుతూ కూడా ఉద్యమాన్ని పూర్తిగా మహిళలే ముందుని నడిపిస్తున్నారని చెప్పడం, విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు 33,000 ఎకరాలు ఆక్రమించారని, అందుకే రాజధాని అక్కడ తరలించే ప్రయత్నం చేస్తున్నారని, తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి కూడా జనాన్ని ఇబ్బంది పెడుతుంది, ఈ నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పడం, ఇదంతా ఈ విద్యుత్ లెక్కలు ఇవన్నీ బయట పెట్టారు. ఓకే, అయితే ఇక్కడ ప్రధానంగా హల్చల్ చేస్తున్న వార్త ఏంటి అంటే ఇందులో చంద్రబాబు గారు ఉక్కిరి బిక్కిరైపోయి ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారు ప్రజలని మాట్లాడడం అంటే అవతల వ్యక్తికి డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారు అని ఈయన చెప్పినప్పుడు నిజంగా ఓకే ఈయన అన్న మాట చూడండి, పైసలు ఇస్తే డెవలప్మెంట్ కూడా మర్చిపోయి ఓట్లేస్తున్నారు అని చెప్పడం, అంటే డెవలప్మెంట్ కూడా మర్చిపోయి ఓట్లేయడం అంటే ఒకవేళ అవతల పార్టీ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఓట్లేయించుకుంది అని ఆరోపణ చేసినప్పుడు ఆరోపణ చేసిన పార్టీ కూడా ఎంత డబ్బులు ఇస్తే ఓట్లేయలేదు ప్రజలు అనే ప్రెస్టేషన్ అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అదే ప్రజలందరూ కూడా గమనిస్తారు అని ఒకసారి ఆలోచించుకోవాలంటున్నారు వైసీపీ శ్రేణులు. ఎందుకు అంటే డబ్బులు ఇవ్వాలా లేదా ఇస్తారా లేదా అది చట్టవిరుద్ధమా కాదా ఇదంతా అందరికీ తెలుసు, దాని గురించి మాట్లాడకూడదు. కాకపోతే రాజకీయ నాయకులు ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తే ఓటేశారు, డబ్బులు ఇస్తే ఓటేశారంటే మరి మీరు ఎంత ఇచ్చారని అడుగుతారు. అంటే ఓటుకి 1,000 ఇస్తారా, 2,000 ఇస్తారా, 3,000 ఇస్తారా, అవతలలో 2,000 ఇచ్చినప్పుడు వీళ్ళు 1,000 ఇస్తే కనుక 2,000 ఇచ్చినోడు ఓటేస్తారా, 1,000 రూపాయలు ఇచ్చినోడు ఓటేస్తారా అని వీళ్ళకి అంత క్లారిటీ ఉన్నప్పుడు వీళ్ళు కూడా అతనికి సమానంగా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునే ఆలోచన వీళ్ళకే ఉండాలా, లేదంటే అసలు డబ్బులు ఇవ్వకుండా నిజాయితీగా ఓట్లు వేయించుకోవాలా, డబ్బులు ఇవ్వకుండా నిజాయితీగా ఓట్లు వేయించుకోవాలంటే నిజాయితీగా పనులు చేసి పెట్టాలా ఏంటి, ఒకవేళ నిజంగా డబ్బులు ఇచ్చేసినంత మాత్రం ఓట్లు వేసేస్తారా జనాలు అందరూ, ఏదో అభివృద్ధి ఆశిస్తారు, అందరూ డబ్బులు తీసుకుని ఓట్లేరు, అభివృద్ధి ఆశిస్తారు, ఏ నాయకుడు వస్తే ఇప్పుడు మనకి మంచి జరుగుద్ది రాష్ట్రానికి మేలు జరుగుద్ది అని ఆలోచించే వాళ్ళు దాదాపు 60-70% ఉంటారు 100కి, ఒక 10-20% మంది వీళ్ళు అన్నట్టు డబ్బులు ఇస్తే ఓట్లు వేసేవాళ్ళు ఒకవేళ ఉన్నా ఎవరిస్తే వాళ్ళకే వేద్దాంలే అని అనుకున్నా, కానీ చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ స్టూడెంట్స్ కానీ ఆలోచించే వాళ్ళు చాలామంది రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటారు, రైతులు కూడా తమకు ఏ ప్రభుత్వం వస్తే మేలు చేస్తుంది వాళ్ళనే అధికారంలో కూర్చోబెడదామని ఖచ్చితంగా ఆలోచిస్తారు. అదేమీ లేకుండా ఈ ఫ్రస్ట్రేషన్ అంతా మేము అధికారం కోల్పోయామనే ఫ్రస్ట్రేషన్ ప్రజల మీదకు చూపించేసి, ఎందుకంటే ఎప్పుడు జగన్ గారిని టార్గెట్ చేసుకుంటూ వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుంటూ ప్రతిపక్షం ఇప్పటివరకు ముందుకెళ్తుంది గత 8 నెలలుగా. ఇదే టైంలో ఏ వ్యక్తిని చూసినా జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి కాబట్టి ప్రతి వ్యక్తిని తిట్టేసి ఇప్పుడు ప్రజలందరిలో ఇప్పుడు వైసీపీ నేతలే కనబడుతున్నారు, ప్రజలందరిలో జగన్మోహన్ రెడ్డి గారే కనబడుతున్నారు, ఎక్కడ చూసినా అవే కార్యక్రమాలు అవే సంక్షేమ పథకాలు ఇవన్నీ తీసుకున్న వాళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి వ్యక్తిలో జగన్ను చూసినప్పుడు ప్రతి వ్యక్తిని తిట్టేయాలనిపిస్తుంది. సో ఇప్పుడు చంద్రబాబు గారి ఫీలింగ్ అలాగే ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని మీద ఇప్పుడు వైసీపీ నేతలు కూడా ట్రోల్స్ మొదలుపెట్టారు, ఇప్పుడు ఫేస్బుక్లో ఎక్కడ చూసినా ఆయన మాటలే అదే ట్రోల్స్ జరుగుతున్నాయి. ప్రజలను ఫ్రస్ట్రేట్ అయిపోయి ప్రజలను నిందించడం అనేది ఎంతవరకు కరెక్టు, డబ్బులు తీసుకుని ఓట్లు వేసేస్తున్నారని ఎంతవరకు కరెక్టు, ఆయన ఆ మాటలు మాట్లాడడం వెనక మరి ఆంతర్యం ఏంటి, ఆయన ఇచ్చిన డబ్బులు సరిపోక జనం ఓట్లు వేయలేదని ఆయన ఫిక్స్ అవుతున్నారా మరి ఏంటి అనేది ఇంకా వాళ్ళకే అర్థం కావాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.